జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మన నవీన్ మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మన కులాన్ని ఉద్ధరించుకోబోయే సమయంలో, మన కులానికి నష్టం జరుగుతున్న సమయంలో మనం ప్రతి ఉదాహరణకి ఇక్కడ తూర్పు కాపు కులానికి చెందిన యువత అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన కులంలో తప్పులు జరుగుతున్నాయి, మన కులం ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచిస్తే మనం చూడాల్సింది మన నాయకులు ఎలా ఉన్నారు. తూర్పు కాపుల కులంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నిజమది నేను కాదంట్లా. అంటే ప్రాబ్లం సమస్య ఎక్కడుందంటే, నా ముందు నుంచి నాకున్న సమస్య, మంచి బలమైన నాయకులు ఉన్నారు, తక్కువ స్థాయి నాయకులు లేరు. మరి కులం ఎందుకు వెనకబడి ఉంది? నాయకులు మట్టుకు ఎదుగుతున్నారు, కులం ఎక్కడ ఎందుకు వెనకబడి ఉంది? ఆ రోజు నవీన్ కూడా నాతోటి మాట్లాడింది, బాధపడింది, అన్న 2008లో 2009లో కూడా నువ్వు మేము చిన్నపిల్లలు అన్నా, అయ్యి మీ పిల్లలు మీకు తెలియదురా, మీరు ఊరుకుంటారా అని అన్నారు మా పెద్దలు. 2014కి మేము చిన్నపిల్లలం, ఇంక ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళం లేదు, మాకు కూడా 30 ఏళ్ళు వస్తున్నాయి, 25 ఏళ్ళు వస్తున్నాయి, ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళు లేదు. అంటే మనకి ఎదిగిన నాయకులు కొత్త తరాన్ని మనకు తీసుకురాకపోతే ఇంకా ఆ కులం ఎక్కడ ఎదుగుద్ది? ఇప్పుడు బొత్స గారు లాంటి వాళ్ళు నాకేమంటే కులం ఎదగాలి, అలాంటి పెద్ద నాయకులు రావాలి, సంతోషం, నిజంగా సంతోషం. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది కూడా ఎవరెవరి కులాల్లో ఉన్న యువత, ఉదాహరణకి బీసీ కులాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా, నేను మిగతా కులాల గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు, ఎందుకంటే ఓన్లీ మన బీసీలకు సంబంధించిన, ముఖ్యంగా మన తూర్పు కాపులకు సంబంధించిన, కాబట్టి దానికే ఒక్కరికే నేను ప్రస్తావిస్తున్నాను. ఉదాహరణకి తూర్పు కాపుల్లో ఉన్న నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వ్యక్తులు మీ ఆస్తుపాస్తులు మీరు ఆర్జించారు, మంచి జీవితాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మీరు నెక్స్ట్ మీరు తిన్న తర్వాత కనీసం ఇంకా అణగారిపోయినారు మనుషులు. మన కులంలోనే ఇంకా దిక్కుమొక్కు లేకుండా ఉన్న జనం ఉన్నారు, మనం వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తే కదా. మీరేమో దర్జాగా ఉంటారు, కానీ ఆధారపడ్డ కులాలని ఎంతసేపు కూర్చోబెట్టి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, విదేశాలకి వెళ్ళడానికి విద్యావకాశాలు ఇవ్వండి, లేదంటే మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నా తెలంగాణలో నేను వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని నాకు అడగాలంటే నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న తూర్పు కాపులకి జిల్లా దాటితే, ఆ 3 జిల్లాలు దాటితే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వరు మన రాష్ట్రంలోనే. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మన కడియంలోని ఇలా చుట్టూ ఎంతమంది తూర్పు కాపులు పనిచేస్తూ ఉంటారు అక్కడ ఒకటే నేలలో. నా ఉద్దేశం ఏముందంటే, ఒక బీసీ కులం, ఒక యాదవ సమాజం ఉంటుంది, వారికి సంపూర్ణంగా రాష్ట్రం అంతా బీసీ కులాలకి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు, లేదంటే తెలంగాణలో యాదవ కులానికి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎందుకు అందరికీ ఒకటే రూల్ అప్లై చేయరు? ఓకే, దానికి హేతుబద్ధత ఏంటి? మేము చేయలేకపోతున్నాం, తూర్పు కాపులకి మేము 3 జిల్లాల్లోనే ఎందుకు ఇస్తున్నాం, మా కారణాలు ఇవి, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే మేము తెలంగాణలో ఎందుకు మేము తీసేసాం, ఆ ప్రభుత్వాలు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈరోజున ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులన్నీ ఒక్కసారి వెళ్ళి రాసిచ్చేశాడు. ఆయన 300 ఎకరాలు క్లియర్ చేయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ని 5 కోట్ల మంది ప్రజల ఉమ్మడి ఆస్తి, దాంట్లో తూర్పు కాపులు కలిస్తేనే కదా ఉమ్మడి ఆంధ్ర, ఇంతమంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రాసిచ్చేశాడు. ఆయన అడగాలి కదా. ఉదాహరణకి తెలంగాణలో దాదాపు 23 కిలోలు తీసేశారని చెప్పారు, దాంట్లో ముఖ్యమైనవి సెట్టి బల్జులు, కాళింగలు, కొప్పుల వెలమ, గవర, దేవాంగ, పోలినాటి వెలమ, గాజుల బలిజితో పాటు తూర్పు కాపుల్ని అక్కడ బీసీ కులాలని తీసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం నష్టపోయింది ఇది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్కళ్ళు అడగలేదు ఆ రోజున, ఏమేమి నష్టపోతాం, స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, అక్కడ ఉన్న ప్రజలకి ఏం చేస్తామని ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ అడగలేదే. నా ఆవేదన ఇదే అక్కడ ఆ రోజున నాయకులతోటి, మనం ఎన్నుకుంటాం, నష్టపోయేది ఎవరు, మీరు ఈజీగా తీసేశారు, మీరు సభలో ఉభయ సభల్లో కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తాను చిదంబరం గారు కళ్ళజోడు సర్దుకుని చెప్పేశారు, నష్టం ఎవడికి.